पिता पुत्र पवित्र आत्म नाममुन आमेन। प्रिय सहोदरी सहोदरलारा मी अंदरिकी देवुनि यॊक्क आशीस्सुलनु तेलियजेयुचुन्नानु। 8వ తారీఖు జనవరి నెల 2022వ సంవత్సరం ఈనాటి మొదటి పఠనము యోహాను రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయం 14వ వచనం నుండి 21వ వచనం వరకు కీర్తన 149 1వ వచనం నుండి 9వ వచనాలు తీసుకొనబడినై। యోహాను సువార్త 3వ అధ్యాయం 22వ వచనం నుండి 30వ వచనం వరకు ధ్యానించమని తల్లి శ్రీ సమ్మలందరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంది। మరి ఈ నాటి ధ్యానాంశం ఆయన హెచ్చింపబడవలెను నేను తగ్గింపబడవలెను। మరి ఈ వాక్యంలోనే పెద్ద గొప్ప రహస్యాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం। ఈ నాటి మొదటి పాఠంలో పునీత యోహాను గారు రాసినటువంటి మొదటి లేఖలు మనం చూసినట్లయితే దైవ చిత్తానుసారంగా మనం ఏమి అడిగినను అవి జరుగుతాయి। ఎందుకనగా యేసుక్రీస్తు దేవుని నుండి వచ్చినటువంటి దైవ కుమారుడు, మనం దేవుని యందు ఉన్నాము, యేసు దేవునిలో ఉన్నటువంటి యేసుక్రీస్తునందు కూడా మనము జీవిస్తున్నాము। యేసుక్రీస్తే నిత్య జీవం, ఎటర్నల్ లైఫ్ అని యోహాను గారు మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు। ఎవరైతే క్రైస్తవత్వాన్ని క్రైస్తవ బిడ్డగా జీవిస్తూ ఉన్నాడు, యేసుక్రీస్తుని తెలుసుకొని జీవిస్తూ ఉన్నాడు, అతనికి ఎటువంటి హాని కలగదు। దుష్టుడు అంటే సాతాను నుండి ఎటువంటి బాధలు ఎటువంటి కష్టాలు రావు, ఎందుకనగా దేవుడే స్వయాన వారిని దర్శిస్తాడు। యేసుక్రీస్తే దేవుడు, ఆయనే నిత్య జీవం, ఆయన మనల్ని నిత్య జీవానికి నడిపించే మార్గదర్శి అని యోహాను గారు మరి యేసు ప్రభు గురించి మొదటి పఠనంలో మనకి తెలియజేస్తూ ఉన్నారు। ఆయన యందు విశ్వాసము, ఆయన యందు నమ్మిక కలిగి ఉండమని, మరి అవి కలిగి ఉండటం ద్వారా మనం ఏది అడిగినా అది జరుగుతుంది అని మీరు తెలుసుకోనండి అని పునీత యోహాను గారు మనకి నొక్కి వక్కాణిస్తూ ఉన్నారు। మరి మనం అనుకున్న విషయాలు ప్రతి ఒక్కటి జరగాలి అంటే విశ్వాసం అనే తాళపు చెవిని మనం కలిగి ఉండాలి। యేసు ప్రభు యొక్క హృదయం మనకై తెరవబడాలి అంటే, మనం అనుకున్న మనవులు తీర్చబడాలి అంటే, మనం అనుకున్నటువంటి కోరికలు జరగాలి అంటే, ప్రియ సహోదరి సహోదరులారా, మనకి విశ్వాసం అనేటువంటి ఒక తాళం చెవిని కలిగి ఉండాలి। ఎవరైతే విశ్వాసం నుంచి మరి వారు ప్రార్థిస్తారో, ఎవరైతే నమ్మకంతో అడుగుతారో ప్రభుని, వారికి కార్యాలు ఇట్టే జరుగుతాయి। ఇప్పటి వరకు మన జీవితాల్లో జరిగినవి చాలా, వాటన్నింటినీ జ్ఞాపకం చేసుకుందాం। కావలసిన వాటి కోసం విశ్వాసంతో నమ్మకంతో ఆయన మనకి సహాయం చేసే దేవుడు, మన అక్కర్లను తీర్చే దేవుడు, మన యొక్క బాధలను తీర్చే దేవుడు అని గుర్తించుదాం। మరి అటువంటి దేవుణ్ణి ఈనాడు యోహాను బాప్తిస్మ యోహాను గారు ఈ యొక్క సువార్తలో చాటి చెబుతూ ఉన్నాడు। ఆయన ఒక పెండ్లి కుమారుడిగా వస్తూ ఉన్నాడు। మరి పెండ్లి కుమారుడు వస్తూ ఉన్నప్పుడు పెండ్లి కుమార్తె రెడీగా ఉండాలి। మరి పెళ్లి జరగాలంటే పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు పెండ్లి కుమార్తె రెడీగా లేదనుకోండి, ఆ పెళ్లి జరగదు। మరి పెండ్లి కుమారుడు వచ్చేసాడు, మరి పెండ్లి కుమార్తె రెడీగా ఉండాలి। ఎవరు యేసు ప్రభుకి పెండ్లి కుమార్తె అనగా, ఎవరైతే యేసుక్రీస్తు నామంలో జ్ఞాన స్నానం పొందుతారో, మరి బాప్తిస్మం పొందుతారో, వారు అందరూ కూడా దేవుని యొక్క సొత్తు, ప్రైజ్ ద లార్డ్, మరి యేసు ప్రభు యొక్క సొత్తు, క్రైస్తవ సంఘం అంతా కూడా ఆయన సొత్తు। మరి ఆయన రాకకు మనం ఎదురు చూస్తూ ఉన్నటువంటి బిడ్డలం, ప్రియ సహోదరి సహోదరులారా। అంతేకాదు మరి యోర్దాన్ నదికి అవతల పక్కన యేసు ప్రభు జ్ఞాన స్నానం ఇవ్వటం, యువతల ప్రక్కన యోహాను గారు జ్ఞాన స్నానం ఇవ్వటం, ఇక్కడ రెండు దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం। మరి ఈ ఇద్దరు వ్యక్తులు కూడా యేసు యోహాను అని మనకి హెడ్డింగ్ ఇవ్వబడింది। మరి ఇద్దరు వ్యక్తులు కూడా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చటంలో దేవుని మీద నమ్మకం కలిగి ఉన్నారు, దేవుని యొక్క కార్యాలు యందు విశ్వాసం కలిగి ఉన్నారు, అందుకే వారి యొక్క కార్యక్రమాలు దేవుని చిత్తానుసారంగా జరిగినాయి। మరి యోహాను గారు యేసు ప్రభు గురించి ఏమని చెప్తూ ఉన్నారంటే, పరలోకం నుండి అనుగ్రహం ఇవ్వబడింది, ఎవరు కూడా దైవ కార్యాలు
చేయలేరు. ఆయన దేవుని కుమారుడు అని యోహాను గారు తన మాటల్లో తెలియజేస్తూ ఉన్నారు. నేను ఒక మిత్రుడను, ఆయన పెండ్లి కుమారుడి యొక్క మిత్రుడను. మరి మిత్రుడు ఏం చేస్తాడు? పెండ్లి కుమారుని యొక్క అవసరాలను, మరి ఆ కుటుంబ కార్యక్రమాలను, ఆ యొక్క రోజు జరిగేటువంటి ప్రతి ఒక్క పని దగ్గరుండి చూసుకుంటాడు. మరి యోహాను గారు కూడా చేసింది అదే. యేసు ప్రభు దేవుడు ఈ లోకానికి వస్తూ ఉన్నప్పుడు అనేక మంది ఆత్మలను పవిత్రపరిచాడు, అనేక మంది మనస్సులను మార్చారు, అనేక మందికి పశ్చాత్తాపాన్ని బోధించారు, జ్ఞాన స్నానం ఇచ్చి అనేక మందిని ప్రభువుకై సంపాదించారు. మరి ఈనాడు మనం ఏం చేయాలి? మరి యోహాను గారు ప్రభుకై అనేక మందిని తయారు చేశాడు. మరి రెండవ రాకడలో కోసం ఎదురు చూస్తున్న మనం ఏం చేయాలి అని అంటే, ఎవరైతే పాపం అనే మరణంతో ఉన్నారో వారందరి కోసం ప్రార్థించమని మొదటి పట్టణంలో పునీత యోహాను గారు చెప్తూ ఉన్నారు. ఎవరైతే పాపానికి దగ్గరలో ఉన్నారని మనకి తెలుస్తుందో, ఎవరైతే దేవుని యొక్క కృపను పొందలేకపోతున్నారో, ఎవరైతే దేవుని ఆరాధించలేకపోతున్నారో, వారి కోసం, అటువంటి వారి కోసం ప్రార్థించి వారిని దేవునితో మమేకం చేయమని మనందరినీ కూడా ప్రేరేపిస్తూ ఉంది ఈనాటి వాక్యం. మరి యోహాను గారు అంటున్నారు, ఆయన హెచ్చింపబడాలి, నేను తగ్గింపబడాలి. మరి ఒక స్టోరీలో నేను ఒక చోట పుస్తకంలో చదివాను, ఒక కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములు, మరి వారికి ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. మరి వారు చాలా పేదవాళ్ళు. వాళ్ళు కష్టపడి పనిచేసుకుంటూ మరి గ్వారీల్లో రాయిలు కొట్టుకుంటూ వారి కుటుంబ జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. మరి అన్నయ్యకి తమ్ముడికి చిత్రలేఖనం అంటే బొమ్మలు గీయటం చాలా ఇష్టం. మరి అన్నయ్య చదువుకు వెళ్ళాలి అనుకున్నాడు, తమ్ముడు కూడా వెళ్ళాలనుకున్నాడు. అయితే మరి ఇంటికి పెద్దవాడు కాబట్టి ఇంటి యొక్క బరువు బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చింది అన్నయ్య. మరి అన్నయ్య అన్నాడు తమ్ముడితో, తమ్ముడు నీకు కూడా అదే ఆశ ఉంది, నాకు కూడా అదే ఆశ ఉంది, నువ్వు వెళ్ళి తొందరగా నేర్చుకొని రా, నేను మరి ఇంటి బాధ్యతలు, మరి చెల్లెళ్ళు అమ్మ నాన్న బాధ్యత నేను తీసుకుంటాను అని చెప్తాడు. మరి తమ్ముడు పై చదువులకి పట్నం వెళ్ళి కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి వస్తాడు. తిరిగి వచ్చినాక అన్నయ్య, నేను చదువుకున్నాను, ఇదిగో పట్టా అని అన్నయ్య చేతిలో పెడతాడు. మరి అన్నయ్య అంటాడు, తమ్ముడు కంగ్రాచులేషన్స్, శభాష్ నాన్న, బాగా చదువుకున్నావు అని అన్నయ్య తమ్ముడిని సంతోషంగా అభినందిస్తాడు. మరి తమ్ముడు అంటాడు, అన్నయ్య మరి ఇప్పుడు నువ్వు వెళ్ళు, నేను ఇంటి బాధ్యతలు నేను చూస్తాను అని అన్నప్పుడు అన్నయ్య తమ్ముడిని పట్టుకుని గావు నేడుస్తాడండి. ఎందుకు ఏడ్చాడంటే అన్నయ్యకి అప్పటికే చదువుకునే వయసు అయిపోయింది, ఇంటి బరువు బాధ్యతల వల్ల వయసు అయిపోయింది. ఆ రాయిలు కొట్టి కొట్టి మరి ఆ చేతులన్నీ రాళ్ళుగా మారిపోయి రాడు తేలిపోయాయి. మరి పెన్సిల్ పట్టుకోవటానికి వీలు కానటువంటి చేతులుగా మారిపోయి, తమ్ముడు ఇదిగో నా చేతులు చూడు, ఎలా ఉన్నాయో చూడు, నేను ఇంకా ఏం చిత్రలేఖ నేర్చుకుంటాను, తమ్ముడు నువ్వు ఎలాగో నేర్చుకున్నావు కాబట్టి నువ్వు అది ప్రాక్టీస్ చేయి అని తమ్ముడు కోసం తన జీవితాన్ని త్యాగం చేశాడు. మరి ఒకరోజు అన్నయ్య ప్రార్థన చేసుకుంటూ తన రెండు చేతులు మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ తమ్ముడు గమనించి ఆ అన్నయ్య చేతులు ఎలా ఉన్నాయో ఆ చేతులు మరి ఆ చిత్రలేఖనంలో గీయటం జరిగింది. మరి ఈనాడు మనం చూసేటువంటి ప్రేయింగ్ హ్యాండ్స్ అని మనం కొన్ని పటాల్లో చూస్తూ ఉంటాం. ఆ చేతులు ఆ అన్నవే అని చెప్పేసి నేను ఒక పుస్తకంలో చదవటం జరిగింది. మరి తమ్ముడి కోసం అన్నయ్య చేసినటువంటి త్యాగం. ఇక్కడ యేసు ప్రభు తన జీవితాన్ని మరి ఈ లోకంలో గడపడానికి యోహాను గారు పంపబడ్డారు. ఆ ముందుగా తన యొక్క కార్యక్రమాన్ని, యేసు ప్రభు చేయవలసినటువంటి కార్యక్రమానికి మార్గం తయారు చేసినటువంటి గొప్ప వ్యక్తి బాప్తిస్మ యోహాను. మరి యేసు ప్రభు రాగానే ఆయన ఎవరు?
జ్ఞానస్నానం ఇవ్వడానికని మరి బాప్తిస్మ యోహాన్ గారు అనలేదు. ఆయన హెచ్చింపబడాలి, నేను తగ్గింపబడాలి, నేను ఆయన కోసమే వచ్చాను, నేను ఆయన పంపితేనే నేను ఈ లోకానికి వచ్చాను, నా ఆయన కంటే నాకు ఏది ఎక్కువ కాదు అని తనను తాను తగ్గించుకొని మరి మనందరూ ఈనాడు క్రైస్తవత్వంలో వెలుగొందుచున్నామంటే మరి అనేక మంది ప్రవక్తల యొక్క త్యాగ జీవితం అని మనం ధ్యానించాలి. అనేక మంది ఈ క్రైస్తవత్వం మొదటి నుంచి ఇప్పటి వరకు ఇంకా అంచెలంచెలకు ఎదుగుతూ ఉందంటే అనేక మంది త్యాగ జీవితాలు మనం ధ్యానించాలి. వారి యొక్క త్యాగమయ జీవితాలు జ్ఞాపకం చేసుకొని ప్రభువుకై ప్రభు యొక్క మన్ననలు పొందటానికి మనం ప్రతిరోజు మనల్ని మనం తగ్గించుకోవాలి. మరి మన కుటుంబాలు చూసినట్లయితే భార్య భర్తకు లోబడకపోవటం, భర్త భార్యకు లోబడకపోవటం, పిల్లలు తల్లిదండ్రులకు లోబడకపోవటం, ఈ విధంగా తారతమ్యాలు, నేను పెద్ద అంటే నేను చిన్న, నువ్వు పెద్ద అంటే నేను పెద్ద అని అనేక తారతమ్యాలు ఈనాడు చెలరేగుతూ ఉన్నాయి. ఎవరు తగ్గింపు కలిగి ఉండటానికి ఇష్టపడటం లేదు. మరి తను తాను హెచ్చించేవాడు తగ్గింపబడను, తను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడనని ప్రభు సెలవిచ్చినాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు సన్నిధికి రావాలి అంటే, ప్రభు హృదయాన్ని మనం గెలుచుకోవాలి అంటే తన పాదముల చెంత మన ప్రభు నా పాపాన్ని క్షమించండి, నా జీవితాన్ని మన్నించండి, నన్ను నీ బిడ్డగా మార్చండి అంటే ప్రభు ఇట్టే మనకి కావలసిన వరాలను దయచేస్తారని గట్టిగా విశ్వాసంతో నమ్ముదాం. దేవుని యొక్క కృపగల దీవెనలు దండిగా పొందుకుందాం. మనలను మన కుటుంబాలను మరి వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి ఆశీర్వదించి కాపాడును గాక. ఆమేన్. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.